వందనములు. దేవా, మీ దాసులమైన మమ్మలందరినీ ప్రేమించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ను మీరు ప్రేమించి 151 మంది సభ్యులతో ఐక్యంగా కొనసాగడానికి మీరు చూపుచున్న కృపకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ను ప్రేమించి మా ఎమ్మెల్యే గారు ప్రభా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేను అన్ని విషయాల్లోనూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండగా వారిని మీరు దీవించండి. రానై ఉన్నటువంటి కాలంలో ప్రభు మీ యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని వారు పొందడానికి మీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి అధికారము నా ద్వారా నియమింపబడుతుందని మీరు సెలవిస్తూ ఉన్నారు కనుక మీ చిత్తానుసారంగా వారికి విజయమును చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ సెమీ క్రిస్మస్కు వచ్చినటువంటి దైవ సేవకుల కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించండి. ఇప్పటి వరకు వాక్య సందేశం అందించిన పాస్టర్ గారిని మీరు దీవించండి. కమిటీ సభ్యులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని మీరు దీవించండి. జరగనున్నటువంటి కార్యక్రమం అంతా కూడా నీ నా మహిమార్థమే జరిపించుకొని మీరు మహిమ పొందమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవులతోను క్రిస్మస్ శుభములతో నింపమని మా ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమీన్. మన మధ్యలో ఉన్న గౌరవ అతిథులు, మన ప్రియులు, పెద్దలు, జీజే రత్నకుమార్ గారు, ఓఎస్సిసి మినిస్ట్రీ డైరెక్టర్ గారు మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరూ చప్పట్లు కొట్టి పెద్దవారిని మనము ఆహ్వానం తెలుపుచుకుందాం. అందరూ చప్పట్లు కొడదాం బిగ్గరగా. గౌరవనీయులు, మాన్యులు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు సెమీ క్రిస్మస్లో పాల్గొని జరుపుకుంటున్నటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్లందరికీ, వారి కుటుంబాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. ఈ మాసం అంతా కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ క్రీస్తు పుట్టుకలో ఉండేటటువంటి ముఖ్యమైన 3 సందేశాలని 3 నిమిషాల్లో మీకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిది ప్రేమ సందేశం. తండ్రి అయిన యెహోవా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనందరినీ ప్రేమించినటువంటి భగవంతుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ భూలోకంలోకి పంపి ఆయన ద్వారా మనకందరికి కూడా సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణను, శాంతిని కలుగ చేశాడు. తర్వాత 2వది ఏంటంటే శాంతి సందేశం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూతలందరూ కూడా మంచి చక్కని గానమును వినిపించారు గొర్రెల కాపురులకు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. కాబట్టి యేసు పుట్టుకలో ప్రేమతో పాటు శాంతి సందేశం కూడా ఉంది. ఆయన పుట్టినందువల్ల పరలోకములో మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి సమాధానం రావాలి అంటే మనం ఆయనకి ఇష్టలైనటువంటి జీవితమును జీవించినట్లయితే మనకు సమాధానం, శాంతి అన్నీ కూడా లభిస్తాయని ఈ క్రిస్మస్ పుట్టుకలో, ఈ క్రీస్తు పుట్టుకలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వది రక్షణ సందేశం. ఈ రక్షణ సందేశాన్ని మనం లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో చూడొచ్చు. నశించిన దానిని వెతకి రక్షించడకు మనుష్య కుమారుడు వచ్చాను. ఇక్కడ మనిషి జాతి, మానవ జాతి పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని రూపంలో భూమి మీద జన్మించి తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చి
సిలువలో బలి అయి ఆయన చిందించినటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా సర్వ మానవాళికి పాప క్షమాపణ కలిగజేశాడు. కాబట్టి మనల్ని దేవుడు ఆ విధంగా తన రక్తము చేత రక్షించినట్లుగా మనం క్రీస్తు పుట్టుకలో చూస్తున్నాం. కాబట్టి ఈ క్రీస్తు పుట్టుకలో మనకు ప్రేమ సందేశం, శాంతి సందేశం, తర్వాత రక్షణ సందేశం ఉంది. కాబట్టి దేవుడు మనకి ముఖ్యంగా రక్షకుడిగా జన్మించాడు. మన పాపముల్ని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడిగి శుద్ధి చేశారు. ఎవరైతే విశ్వాసంతో యేసయ్య నా కొరకు జన్మించాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తం వల్ల నాకు పాప విమోచన రక్షణ కలిగిందని విశ్వసిస్తారో వారికి రక్షణ. కాబట్టి మనమందరం కూడా యేసయ్య రక్తంలో కడుగుబడిన వాళ్ళవై రక్షణ పొంది ఆ రక్షణను మన తుదిశ్వాస వరకు కొనసాగించుకుంటూ దేవుని మహిమార్థమై జీవించాలని కోరుకుంటూ ఈ 3 నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో జి అచ్యుతరావు గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు, వారు కూడా మనకు ఒక 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులరా, ఈరోజు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నరసరావుపేట వారు నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్కు వచ్చినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే గారికి, అలాగే డయాసపై ఆసీనులైన పెద్దలకు, ఆహ్వానితులకు అందరకు నా యొక్క ధన్యవాదాలు. క్రిస్మస్ ప్రతి సంవత్సరం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ గారు చాలా చక్కగా నిర్వహరిస్తున్నారు. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాం. మరి పాస్టర్స్ అంతా యునైటెడ్గా చేయటం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీరు నిర్వహిస్తున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చర్చెస్లో కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఈ యొక్క శాసనసభ్యులు గారి ఆశీస్సులతో మరీ ముందుకు పోతారని ఆశిస్తున్నాం. మరి పాస్టర్ గారు శ్రీ మన గౌరవ శాసనసభ్యులు గారు 14 సంవత్సరాల నుంచి కూడా మీకు ప్రతి సంవత్సరం నూతన వస్త్రాలు బహుమానం చేస్తున్నారు. చాలా సంతోషం. ఆయన ఇలాగే మున్ముందు కూడా గొప్పగా చేయాలని ఆశీర్వదిద్దాం. మీ ప్రార్థనా బలంతో రాబోయే ఎలక్షన్స్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రావాలని ఆశీర్వదించండి. నా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న కే ఎజ్రా గారు ఎస్ఈసీఎల్ అధ్యక్షులు, వారు కూడా మనకి 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరు చెప్పలు కొడదాం. డైరెక్టర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులందరూ కూడా నా ఒక వందనాలు. అలాగే యునైటెడ్ ఫెలోషిప్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ షెడ్డర్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా మరి ఎమ్మెల్యే గారు రావటం జరుగుతుంది. మరి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరికీ బ్లెస్సింగ్స్ కానివ్వండి,
ఆయన నుంచి సపోర్ట్ కానివ్వండి. అన్ని విధాల 2011 నుంచి నేనున్నాను, వాస్తవాలే చెప్తున్నాను. దయచేసి మీకు ఇదిగా ఉండవచ్చు, నేను వాస్తవాలే చెప్తాను. 2011 నుంచి అంటే ఎమ్మెల్యే గారు కాకముందు నుంచే అన్ని విధాలుగా ఈ యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈనాడు కూడా ఆయన మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెట్టుకుంటే ఆయన రాకపోవటం అనేది ఇంతవరకు జరగలే నాకు తెలిసి. ఏమండి పాస్టర్స్ ప్లీజ్ చెప్పండి, జరిగిందా? వెరీ గుడ్. ఆయన మరి మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నప్పుడల్లా ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పాస్టర్స్ అన్నా పాస్టర్స్ యొక్క పాస్టమ్మగారులు అన్నా వారికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. ఎందుకంటే గత కరోనా కష్టకాలంలో కూడా మరి అందరికీ గ్రాసరీస్ కానీ అదే ప్రొవిజన్స్ కానీ అన్ని విధాల కూరగాయలు కానీ అన్నీ కూడా ఉచితంగా మరి పంపిణీ చేయటం జరిగింది. కరోనా కష్టకాలంలో ఎవరైనా మనల్ని గుర్తు చేసుకున్నారా? క్రిస్మస్ టైంలో మనల్ని ఎవరైనా గుర్తు చేసుకున్నారా? కానీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ ప్రేమించి క్రిస్మస్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ అందరికీ కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఏడాది కూడా మరి అదేవిధంగా మనం మణిపూర్ రాష్ట్రంతో పోల్చుకుంటే మణిపూర్లో క్రైస్తవులపైన దాడులు, చర్చిలపైన దాడులు, అనేక రకాలుగా హింస పెడుతున్నారు క్రైస్తవుల్ని. మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ మతం స్వీకరించి ఉదయాన్నే లేవటం, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలకు వస్తుంటారు. మరి ఇన్ని విధాలుగా మనం ఎంత మనం సేఫ్ జోన్లో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం మన దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వారు కూడా సేమ్ ఇలాగే క్రిస్మస్ పండుగ ఇడుపుల పాలో జరుపుకోవడం, అక్కడ ఉన్నటువంటి పేదలకి నూతన వస్త్రాలు పంపిణీ చేయటం అనేక కార్యక్రమాలు చేశారు. వారు కూడా ఉదయం లేకపోవడంతోనే బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తే మన ఎమ్మెల్యే గారు మన క్రైస్తవులైన మన అందరినీ కూడా ఆదరించి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. ఆయన అభిమానించి ఆదరించి క్రైస్తవులను హక్కును చేర్చుకుని నేనున్నానంటే స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ నాకు ఈ పదవి వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారిని గర్వంగా చెప్పుకోగలను. మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని స్టేట్ పదవి అంటే 26 జిల్లాలకి ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎస్సీ కార్పొరేషన్, అది గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్. మరి 26 జిల్లాల్లో చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎవరు కూడా మరి వారి యొక్క నియోజకవర్గంలో వారి సహాయం చేస్తున్నారో తెలియదు, కానీ మేము ఎస్సీ కార్పొరేషన్ తాడేపల్లి హెడ్ ఆఫీసు మాకున్నది 4 డైరెక్టర్, 4 నేను ఒకడినే. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, క్రైస్తవుల్ని ఆదరించి అభిమానించి ప్రేమించే వ్యక్తి. అందువల్లే ఈనాడు కూడా మేము వారిని వదిలిపెట్టకుండా మేము తిరుగుతూనే ఉన్నాం వారి వెనక. మరి 2011 నుంచి ఈ హ్యాస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ టు ద ఆల్ పాస్టర్స్ ఆఫ్ దిస్ ఏరియా బై ప్రొవైడింగ్ గ్రోసరీస్ అండ్ న్యూ క్లోతింగ్ డ్యూరింగ్ ద క్రిస్మస్ టైం. అందువల్ల వారు చేస్తున్నటువంటి సేవల్ని మనం ప్రశంసించాలి. దో ఇన్స్పెక్ట్ ఆఫ్ హిజ్ బిజీ షెడ్యూల్ ఆయన ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ పబ్లిక్ సర్వీసెస్. ఆయనకి షెడ్యూల్ చాలా ఉన్నట్టు పబ్లిక్ సర్వీస్ చేయటంలో. మరి అన్నాడు అలాంటి బిజీ టైంలో కూడా మరి ఇక్కడికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనే మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేయడానికి వచ్చారు. సో నేను ముగిస్తున్నాను.
సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ద కమింగ్ న్యూ ఇయర్ ఆల్సో బ్రింగ్స్ యూ గుడ్ చీర్స్ అండ్ హ్యాపీనెస్ టు యూ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వండ్ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. మన మరీలు మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మనం నర్సరాపేటలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఎంతో ఎన్ని విషయాలంటే అన్ని విషయాల్లో కూడా మనం వారితో వారు మనతో చాలా సన్నిహితమైన ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి మనము స్వేచ్ఛగా వెళ్ళగలిగాం అంటే మన ప్రియులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మన సొంత అన్నతో మనం ఎలా మాట్లాడతామో అలాగే మన డాక్టర్ గారితో మనం మాట్లాడుకునే స్వతంత్రత ఈ నర్సరాపేటలో ఉన్న యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్పే కాకుండా రొంబిచర్లేమి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి పాస్టర్ గారికి ఎంతో స్వేచ్ఛ ఉన్నదని నేను చూశాను కనుక చెప్పగలుగుతున్నా. ఎక్కడన్నా మేము చూసినా, ఎక్కడన్నా బజార్లో చూసినా, ఎక్కడన్నా వారు కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా చూసినా కూడా వెంటనే ఆపి పలకరించి పేరుతో పిలవగలిగిన ఎమ్మెల్యే గారు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనం ఎక్కడున్నా మనల్ని పేరు గుర్తుపెట్టుకొని ఇంతమంది పాస్టర్లో మరి ఈ నర్సరాపేట మండలంలోని ఇంతమంది ఉంటే మన ప్రతి వారి పేరు మన డాక్టర్ గారికి తెలుసు. మన డాక్టర్ గారు మన పేరు గుర్తుపెట్టుకొని ఎందుకంటే మన పాస్టర్లు అంటే మనమంటే వారికి ఎంతో గౌరవం. ఇంకా మన ముందున్న సమయం కనుక నేను ఎక్కువగా మాట్లాడటం అంత మంచిగా లేదు. అయ్యగారికి నేను సమయం ఇవ్వాలి, వారు అర్జెంటుగా వేరే చోటకు వెళ్ళాలి. అయినా మన కోసం మనల్ని ప్రేమించి ఇంత సమయాన్ని మన కొరకు వారు ఇచ్చినందుకు మరొకసారి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన ముందు ఉంచమన్న అతిథులు ఇంకొక ఇద్దరు ముగ్గురు మనతో మాట్లాడతారు. ఆ తదుపరి మన పెద్దలకు ప్రత్యేకమైన డాక్టర్ గారికి సమయాన్ని మనం అప్పగిద్దాం. మన మధ్యలో ఉన్న మన ప్రియులు మా ప్రియులు శివారెడ్డి గారు అత్యంత ప్రియులు మాకు. మా శివారెడ్డి గారు మనతో మాట్లాడతారు, ఆ తర్వాత మరొకరు కలిసి. వేదిక పైన ఉన్నటువంటి మన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఈ పాస్టర్ ఫెలోషిప్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టైం తక్కువగా ఉన్నందున ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న మరొక ప్రియులు పి శివారెడ్డి గారు రొంబిచర్ల, వారు కూడా మనతో కొన్ని నిమిషాలు మాట్లాడతారు. ఒక రెండు నిమిషాలు వరకు అందరూ చెప్పలు కొడదాం. ఈరోజు నర్సరావుపేట యునైటెడ్ ఫాస్టర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో ఈ బేతేలు చర్చిలో నిర్వహిస్తున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్ సోదరి సోదరి మనందరికీ మరియు విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంతమంది పెద్దల మధ్యలో నాకు అవకాశం ఇచ్చారు. ముందు చర్చి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతమంది చర్చి పెద్దల మధ్య లేదా పాస్టర్ సోదరుల సోదరుల మధ్య బైబిల్ గురించి కానీ ఒక వాక్యం గురించి చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. అయినా కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి కొత్త నిబంధన కానీ పాత నిబంధన లూథరన్ చర్చ్ అని ఉండేదండి రొంబిచర్లో. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంత వయసు పెరిగే కొద్ది నాకు కూడా కొంత తెలుసుకోవాలన్న ఆసక్తి వల్ల కొంత చదవటం జరిగింది. దాంట్లో చాలా విషయాలు మర్చిపోయినప్పటికీ కొన్ని విషయాలు మా మీద చాలా బలంగా ముద్రించబడి ఉన్నాయి. ఏదైతే ఒక యెషోవ గ్రంథంలో 54:10 పర్వతములు తొలగిపోవచ్చును, మెట్టలు తత్రిల్లిపోవచ్చును, కానీ మిమ్మల్ని సమాధానపరచగల నా పవిత్ర నిబంధన మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపోదు, నా కృప మీ అందు కలదు అని ఒక వాక్యం ఉందండి. మీకు తెలుసు మనం బైబిల్ ఎంత చదివామన్నది కాకుండా ఆ బైబిల్లోని వాక్యాలను మన జీవితానికి ఎంతవరకు అన్వయించుకున్నామన్నదే ముఖ్యమని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. తెలుసు ఏ బైబిల్ చెప్పినా పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏ చర్చ్ కానీ ఏ సంఘం కానీ చెప్పినా సాటివారి పట్ల జాలి దయ కలిగి ఉండమని చెప్పింది. అదేవిధంగా శాంతి మార్గంలో పయనించమని చెప్పడమే బైబిల్ యొక్క పవిత్ర నిబంధన యొక్క ముఖ్య సారాంశం. మీకు తెలుసు ఇంతకుముందు నర్సరావుపేట అంటే ఎలా ఉండేది, ఎంత గొడవలుగా ఉండేదో మీకు తెలుసు. మరి ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత శాంతంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, గత అనుభవాలు ఈ అనుభవాలు మీకు తెలుసు కాబట్టి. అదే ఎమ్మెల్యే గారు శాంతి మార్గంలో పయనించడం వల్లనే ఇది జరిగింది.
అదే బైబిల్ యొక్క సారాంశం. అదేవిధంగా సాటి వారి పట్ల జాలి దయ కలిగి ఉండటం. తెలుసు, ఎమ్మెల్యే గారు కరోనా కాలంలో ఒక చారిటీ పెట్టి, గోపిరెడ్డి చారిటీస్ అని పెట్టి ఎంత సేవ చేశారో, తన వ్యక్తిగత దీనికి ఉపయోగించారో తెలుసు. మీరు చూసుకుంటే మిచాంగ్ తుఫాన్లో కూడా వర్షంలో మనందరం వర్షం పడుతుంది, బయట తిరిగే పరిస్థితి లేకపోయినా ఎమ్మెల్యే గారు గుడిగేసుకుని ఎంత సేవ చేశారు మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. నిన్న రాత్రి గని సంచిలో అగ్ని ప్రమాదానికి గురైనా కానీ ఏదో చిన్న సమస్య కదా నేను వెళ్ళకూడదు అనుకోకుండా అందరికి అందుబాటులో ఉండి చేస్తూ ఉంటారు. అదే బైబిల్లో చెప్పింది. అదేవిధంగా బైబిల్లో ఇంకో వాక్యం ఉంది, తనను తాను తగ్గించుకున్నవారు దేవుని దగ్గర హెచ్చించబడతారు. ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిచారండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మీరందరు ఎవరు సామాన్య మానవుడు పోయిన గారు మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని పేరు తెప్పడే చెప్పారు షెడ్రి గారు. ప్రతి ఒక్కరిని పేరు పేరుతో పిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించేంత గుణం ఉంది. అదే బైబిల్లో చెప్పింది, తనను తాను తగ్గించుకోవటం మాత్రమే. అదేవిధంగా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు వెంకటరెడ్డి గారు 4-5 తరాల నుంచి వారి పట్ల విశ్వాసం కలవారండి. వారు కూడా మనకి ఏదైతే యాత్రాకీర్తనలో 121వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక వాక్యం ఉందండి, మన దేవుని అయిన యెహోవా మందిర నిమిత్తం నేను మీకు సహాయపడగలను అనే ఒక వాక్యం ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్చిల రెన్యువేషన్కి కానీ లేకపోతే చర్చిలకు సంబంధించిన మరమ్మతులకు కానీ నిధులు విడుదల చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బైబిల్ ప్రభావం ఉందని బలంగా నమ్ముతా ఉన్నాం. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు తెలుసు, మత్తాయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో నేను రోగులను స్వస్థపరచగలను వాక్యం ఉంది. 10వ అధ్యాయం 8వ వచనం కలిపితే 108 ఈరోజు కుయ్యి అని ప్రతి చోట తిరుగుతూ ఉంది. మనల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా పెట్టుకునే పరిస్థితి. దీని మీద కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద బైబిల్ ప్రభావం ఉందని నేను వ్యక్తిగతంగా బలంగా నమ్ముతా ఉన్నానండి. మీకు తెలుసు ఇప్పుడు ఎమ్మెల్యే గారు గత 11 సంవత్సరాల నుంచి చర్చి పట్ల, చర్చి పాస్టర్ల పట్ల ప్రతి క్రిస్టమస్ వేడి గుర్తు పెట్టుకోనండి. ఇక్కడ పెద్దిరెడ్డి అని గారు కూడా ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు కానీ పెద్దిరెడ్డి గారు అన్న ద్వారా ముంబై నుంచి లెనిన్ కాటన్ బట్టలు తీసుకొచ్చి మన ఇంట్లో ఒక పెద్దలాగా ఎమ్మెల్యే గారు పంపించడం, దాన్ని పెద్దిరెడ్డి గారు అట్లాగే సుధీర్ గారు ఉన్నారు వాళ్ళు ఒక శాంతాక్లాజ్ రూపంలో మనకు పంపించడం, క్రిస్టమస్ రాగానే వాళ్ళ రూపంలో మనకు కొత్త గిఫ్ట్లు బట్టలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది క్రిస్టియన్స్ పట్ల, చర్చి పట్ల, చర్చి పెద్దల పట్ల, పవిత్ర గ్రంథం పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్న ప్రేమకి ఇది ఒక నిదర్శనం మాత్రమే. అదేవిధంగా ఎవరైతే పరిశుద్ధమైన ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మీరందరూ ఎమ్మెల్యే గారు, ఇది సందర్భం కాదు కానీ తొందరలోనే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యే గారు 3వ సారి ఇక్కడ పోటీ చేయబోతూ ఉన్నారు కాబట్టి మీరందరూ పవిత్రమైన ప్రార్థన చేసి ఎమ్మెల్యే గారిని బలపరిచి కనుక ఎమ్మెల్యే గారు గెలవడం, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ గెలిస్తే మనందరి పట్ల మంచి హృదయం కలిగి ఉంటారని కోరుకుంటూ నాకు ఇవ్వకాశ ఇచ్చిన చర్చి పెద్దలకి మీరందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా 3వ సారి మన ఎమ్మెల్యే గారే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మరొకసారి చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మల్లెల అశోక్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. వారు కూడా ఒక 2 నిమిషాలు అన్నగారు మాకు ఎంతో అత్యంత ప్రియులు. మల్లెల అశోక్ గారు అన్నగారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ వారు నిర్వహించు సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఇక్కడ చేరి వచ్చిన పెద్దలకి మరియు పాస్టర్స్కి అందరికీ పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మిమ్మల్ని మేము ఒకటి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, దేవుని వాక్యంలో చెప్పినట్టు నీకు ఏది కావాలో అది నన్ను అడగండి నేను ఇస్తామని మత్తయి సువార్త 15:7 అన్నారు. నేను మీ అందరినీ దయతో ఒక్కటే ఏడుకుంటున్నాను, మా ప్రీతమ ఎమ్మెల్యే గారు 3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈసారి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఈ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలానే ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు
ఎంత సేవా కార్యక్రమాల్లో ముందుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల క్రితం సైక్లోను ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే చెట్లు కూలిపోవటం, ఎలక్ట్రికల్ స్తంభాలు కూలిపోవటం, వర్షం పడటం చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అంతటి వర్షంలో కూడా ఎమ్మెల్యే గారు కొన్ని నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో సందర్శించి, మరి సార్ మామూలుగా ఇంట్లో కూర్చుంటే అతనికి ఎంతో ఇదిగా ఉండిద్ది, అయినా నా ప్రజలు, నా నర్సరావుపేట ప్రజలు మరి మరి ఏ విధంగా బాధపడుతున్నారని స్వయంగా గొడుగేసుకొని, మరి మా ఎమ్మెల్యే గారి సహాయకులు మరియు ఆ గన్మెన్లు కానీ అందరూ మరి ఆ బీసీ కాలనీ కానీ మరి అనేక తట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించి మరి ఆయన సేవా దృక్పథానికి మనం ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలానే మరి 2011 కానుంచి మన పాస్టర్ ఫెలోషిప్ వారు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంకి క్రమం తప్పకుండా మీరు ఏది అడిగితే అది నేనున్నాను అని ఇచ్చి, ప్రతి విషయంలో మన ఎమ్మెల్యే గారు ఔదార్యం చాటుకుంటున్నారు. అయితే ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, మన పాస్టర్ ఫెలోషిప్ వారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంఘం వాళ్ళు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో స్వయంగా మాట్లాడటం అని నాకు తెలిసినంతటికి నాకు తెలుసు. ఆ ఉపవాస ప్రార్థనలో మా ఎమ్మెల్యే గారు కుటుంబాన్ని గుర్తు చేసుకొని ఆయనకు అన్ని విషయాలు ఆశీస్సులు అందిస్తారని నేను కోరుకుంటూ, నాకు ఇంతటి గొప్ప చరిత్ర ఈ చర్చిలో నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి మరియు సభాధ్యక్షులు వారికి నా నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఈ ప్రత్యేక సమయంలో మరి మన నర్సరావుపేట యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్లో 151 పాస్టర్స్ ఉన్నారు. ఆయా ప్రాంతాలలో దేవుని సేవలో ఉన్న దైవజనులు మనమంతా కలిసి ఒక యునైటెడ్గా దేవుడు పిలిచిన పట్టణాల్లో గ్రామాల్లో వారు వారి పరిచర్యలను కొనసాగిస్తున్నాం. కొంత మనమంతా కూడా ఒక ఐక్యతతో కొనసాగుతుండగా, పెద్దలు గోబిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు కొన్ని సత్కారాలు మనం ఎంతో పొందుకుంటున్నాం. ఆ రీతిలో ఇంకా మనకు కావలసిన కొన్ని నిధులు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి వారు మనకు సహాయం చేస్తారని నమ్ముదాం. ఈ సమయంలో ఆ విషయాల్లో కొన్ని మరి మనందరికీ కొద్ది పెద్దగా ఉన్న పెద్దలు రాయన్న గారు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఈ సమయాన్ని ప్రియులు పెద్దలకు రాయన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. అందరూ చప్పట్లు కొట్టి పెద్దలు రాయన్న గారిని ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నామం పేరట మా నర్సరావుపేట యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సుమీ క్రిస్టమస్కి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారని గోపిరెడ్డి గారికి హృదయపూర్వకంగా వందనాలు. వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగనే కమిటీ వారికి, నాతో పాటు ఈ కమిటీలో ముందు ఇంకా సేవ చేసేటువంటి పెద్దలు వారందరూ కూడా శ్రీమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ సమయంలో ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియపరిచారు గోపిరెడ్డి గారికి. వారు మాట్లాడే ముందు కొన్ని విషయాలు, మా కమిటీకి కావాల్సినటువంటి కొన్ని వనరులు మా కమిటీ వారు పెద్దలుగా తెలియపరచమన్నారు. మరి మాకు చాలా సంవత్సరాల నుంచి మా అవసరాలన్నీ కూడా, ఈ 2 ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా సైకిళ్ళ విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, భోజన విషయంలో కానీ, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పిన విధముగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే విధాన్ని, ఆ వాక్యాన్ని తీసుకొని గోపిరెడ్డి గారు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు మా కమిటీకి.
అందుకు ఒకసారి చప్పట్లు కొట్టండి మనం అందరం కూడా. అయితే స్థలాల విషయంలో కూడా, ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీ 150 మందికి ఇప్పుడేమో అపర్సెంట్ గారు, సెక్రటరీ గారితో, చెడ్డక్ గారు తెలియపరిచారు. నా టైంలో కానివ్వండి, జోషి గారి టైంలో కానివ్వండి, మరి దాదాపు 100 మందికి స్థలాలు గోపిరెడ్డి గారు ద్వారా మనకి పాస్టర్స్కి ఇవ్వటం జరిగింది. స్థలాలు ఏదో ఒక రూపాయన వార్డు సిస్టంలో కానీ ఏదైనా కానీ వారు మాట ఇచ్చారు ఇస్తామని, దాన్ని 100 మందికి స్థలాలు ఇవ్వటం జరిగింది. అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇంకొక 50 మందికి దాదాపు 35-40 మంది విలేజీలో ఉన్నటువంటి పాస్టర్స్, కొంతమంది టౌన్లో కూడా ఉన్నారు రానటువంటి వారు, వారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఇది సహజంగా జరుగుతుంది. జగన్ గారు రాత్రి ఒక మాట అన్నారు, ఎవరిని ఇడిచిపెట్టను మీరు అసంతృప్తిగా ఉండొద్దని. అట్నే వారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తృప్తిపరుస్తారు, మరలా ఇస్తారని నేను అనుకుంటున్నాను. సభలు కొట్టిన ఒకసారి ఏదో ఒక విధంగా, ఎందుకంటే పాశ్రమలు వచ్చిన పాశ్రమలు మాకు సంతోషంగా ఉన్నారు, రాని పాశ్రమలు ఏంటి పెద్ద అయినా మళ్ళీ అడవ అయ్యగారు వస్తున్నారు కదా ఒకసారి మీరు తెలియపరచండి అయ్యా అని పాశ్రమలు ఇందాకనే వాకిటికనే తెలియపరిచారు నాకు. కనుక ఆ రానటువంటి వాళ్ళకు కూడా ఏదన్నా జనవరి ఫిబ్రవరి లోపల ఏదైనా అవకాశం ఉన్నంత వరకు అది ఆ ఇళ్ల స్థలాలు చేయగలరని మనం చేస్తున్నాం. రెండోదిగా మాకు కమిటీకి స్థలం అడుగున్నాం, యూనియన్ కమిటీకి. అది కలెక్టర్ దృష్టికి కూడా మీరు చెప్పమన్నారు, చెప్పాము, తెలియపరిచాం. బాలశ్రామ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ స్థలం విషయంలోనూ ఆ బిల్డింగ్ కట్టే విషయంలో కూడా కొంచెం చర్య తీసుకొని మాకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంత యూనియన్ ఏదీ లేదు, అందరం కలిసి ఉన్నటువంటి యూనియన్. ఇది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క యూనియన్ పెట్టుకున్నారు అన్ని టౌన్లో, ఇక్కడ అన్ని కులాలకి ఒకటే యూనియన్. చెప్పలు కొట్టిన గట్టిగాను. కనుక మేమందరం కలిసి మాట్లాడుకొని పెద్దలందరం కూడా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా కానీ వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మాకు అండదండలుగా ఈ కమిటీకి గోపిరెడ్డి గారు మాకు ముందుండి కొన్ని సలహాలు ఇస్తూ నడిపిస్తున్నారు. వారి కొరకు మేము డైలీగా ప్రార్థన చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా 3వ సారి మా యొక్క ప్రెసిడెంట్ గారు అన్నట్టు వారు ఎమ్మెల్యేగా, అలాగనే అశోక్ గారు అన్నట్టు మంత్రిగా కూడా చూడాలని మేము కూడా ఆశపడుతున్నాం. చాలా సంతోషం. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరొక విషయం, ఇప్పటి వరకు కొన్ని విషయాలు మరి వాక్యం ద్వారా జీవరత్నం గారు మాకు ఇలా తెలియపరిచారు. అలాగనే యేసు ప్రభు పుట్టారు, పుట్టినరోజు పండగ అందరికీ, కానీ పుట్టింది ఎవరికో ఎంత తెలిసేది కొంతమంది కానీ ఒక కవి అన్నాడు. మా సేవకులతో పాటు ఈ నెలల్లో గోపిరెడ్డి గారు కూడా యేసు ప్రభుని సువార్త ప్రకటన చేస్తానే ఉన్నారు. సభలోటం గట్టిగానే ఒకసారి మేమందరం ఊరు తిరిగి సిమి క్రిస్మస్లో సేవ చేసి ప్రకటన చేస్తున్నాం. ఆయన గొప్ప దేవుడని, రక్షకుడని. మాతోటి పాటు గోపిరెడ్డి గారు కూడా వారు వంతుగా యేసు ప్రభుని కూడా ప్రకటన చేస్తానే ఉన్నారు. వారు ఇంకా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రియులు మరి దావుల అబ్రహం అన్న గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత నవబాబు అన్న 1-2 నిమిషాలు మాట్లాడతాడు. గాబ్రియల్ అన్న గారు వారు కూడా 1-2 నిమిషాలు మాట్లాడతారు. మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు. నిజంగా రాత్రి కూడా టౌన్ చర్చిలో మన సెమి క్రిస్మస్ జరిగినప్పుడు నిజంగా మన ఎమ్మెల్యే గారు మనలను ప్రేమించి దగ్గర దగ్గర గంటన్నర మనసులో మన కొరకు కూర్చున్నాడు. ఈ సమయం కూడా మనలను ప్రేమించి దైవ సేవకులను మనలను ఇంతగా గౌరవించి ఇంత సమయం వారు మనతో మన కొరకు హెచ్చించినందుకు మరొకసారికి మేము వారికి కృతజ్ఞులం. మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సమయంలో అబ్రహం అన్న 2 నిమిషాలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. 1 నిమిషం 2 నిమిషాల్లో ముగించుకోవటానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల మనకున్న స్నేహాన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నిమిషాన్ని పంచుకున్నా కానీ దాదాపు 14 సంవత్సరాల అనుబంధం 14 నిమిషాలు కావాలి.
సరే, ఎమ్మెల్యే గారిని కూర్చోబెడతా కాసేపు. ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్లో కానీ క్రైస్తవ ప్రార్థన సహవాసంలో కానీ ఏ నాయకుడైతే ఎక్కువగా గడుపుతాడో ఆ నాయకుడికి మరలా దేవుడు మరొక నాయకత్వాన్ని తప్పకుండా దేవుడు సిద్ధపరుస్తాడు. నాయకులు దేవుని మందిరంలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఏ నాయకులైనా, ఎందుకంటే లోకాన్ని సృష్టించిన వాడు దేవుడు. మనందరిని కూడా ఈ పరిశుద్ధమైన పరిచర్యలో ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని నరక నుండి తప్పించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే దేవుడు మనల్ని రాజులుగా, యాజకులుగా ఆయన పరిశుద్ధమైన పరిచర్యలో దేవుని సాధనలను నిర్మించుకుంటూ ఆయన పరిచర్య చేయడానికి ఇటువంటి ఆత్మీయులను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. గోపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు 2011 పెరల్స్లో మేము మీటింగ్ పెట్టినప్పుడు ఏమి తెలియని పరిస్థితి క్రైస్తత్వం గురించి, కానీ ఇప్పుడు చక్కగా సేవకుడి కంటే ఎక్కువ వాక్యం చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. సేవకుడి కంటే ఎక్కువగా బైబిల్ రెఫరెన్స్తో సహా చెప్పగలుగుతాడు అంత చక్కగా. మరి వింటేనే కాదు, కానీ దాన్ని ప్రాక్టీస్ కూడా చేయాలి. దేవుని కూడా ఆనుకుంటేనే అలాగున్న ఆయన చేయగలుగుతాడు. కనుకనే మన మధ్య ఇంతగా మనతో ఉండటానికి దేవుడు అవకాశం అందించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఈ ప్రత్యేక సమయంలో నసరాపేట యూనిటీ పాస్ ఫెలోషిప్ ఈ 150 కుటుంబాలతో నసరావుపేట పట్టణం చుట్టుపక్కల రొంపిచర్ల మండల పరిసర గ్రామాలలో సేవ అందిస్తూ ఉన్నాం. మనకు తోడుగా మరి జీజే రత్న కుమార్ గారు మన మధ్య ఉండడం కూడా చాలా ఆశీర్వాదకరం. కాబట్టి ఆయన దాదాపు మా బావగారికి 84 సంవత్సరాలు, కానీ ఆయనకు ఒక ఇంటికి నరవలేదండి, మాకు తెల్లబడ్డాయి. మమ్మల్ని ఎత్తుకున్నాడు ఆయన, మేమే నా తెల్లబడ్డే మా ఆయనకేమో ఎవరీ గ్రీన్ లాగా ఉండిపోయాడు. కాబట్టి ఆయన పరిచర్య ఇప్పుడు 84 సంవత్సరాలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో బావగారిని. అనేక మంది దైవ సేవకులకు, సంఘాలకు మరి వారు సహాయం చేసేవారుగా, అలాగే నేనుడు పాస్ ఫెలోషిప్కి కూడా దాతృత్వం కలిగి కాదనకుండా సహాయం చేసేవారుగా వారు ఉండటం, అలాగనే మన మధ్య అచ్యుతరావు గారు కావచ్చు కాబట్టి వారు మరి ఎంఆర్ఓగా ఉన్నతమైన మరి కార్యక్రమాలు వారు అందించారు. వేదిక ప్రతి పెద్ద గురించి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాం. ఈ ప్రచన సమయంలో మనము ఈనాడు పాస్టర్ ఫెలోషిప్కి ముఖ్యమైనది కావాలని ఏంటంటే, ఇలాంటి సెమీ క్రిస్మస్ జరుపుకోవాలంటే ఏదన్నా ఒక ఖాళీ స్థలం చాలా అవసరం. కాబట్టి ఎమ్మెల్యే గారికి చెప్పే మాట ఏంటంటే, క్రిస్టియన్ మైనారిటీ తరఫున మాకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం. కాబట్టి రానున్న రోజుల్లో క్రిస్టియానిటీ మైనారిటీ తరఫున ఒక కమ్యూనిటీ హాల్ కనుక మనం ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సెమీ క్రిస్మస్ మనందరం కూడా జరుపుకోవడానికి బాగుంటుంది. కాబట్టి దాన్ని సహాయం చేయాలని ప్రభు పేరట వారికి తెలియచేస్తూ ఉన్నాం. ఈ అలాగనే మరి మా మధ్యకి ప్రతి సంవత్సరం వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియచేస్తున్నాం. ఈరోజు వాక్య పరిచర్య కూడా చాలా అద్భుతంగా ఆత్మదేవుడు జీవరత్నం గారిని బలపరిచారు. పరిచర్య ఉంటుందా లేదా అనుకున్నాను నేను వాస్తవంగా, ఎందుకంటే 1:58 మన స్టేజ్ మీదకి ఎక్కుతున్నాం. పరిచర్య ఉంటుందో లేదో అని నేను పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా 10 నిమిషాలు వాక్యం ముందు మీరు చెప్పు, సారు ఉండగానే చెప్పాను అని చెప్పాను, ఎక్కువద్దు 10 నిమిషాలు చెప్పన్నాను. కానీ ఆయన 12 నిమిషాలు ముగించారు. దేవునికి స్తోత్రం. నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి దేవుడు చక్కగా ఆయనని బలపరిచి తగిన వాక్యం, యేసు ప్రభు ఇతర దేశం నుంచి కాదు ఆసియా ఖండంలో పుట్టినటువంటి వాడు, యేసు ప్రభు ఒక కులాన్ని ఒక మతానికో కోసం కాదు ప్రపంచానికి లోకరక్షకుడు, యేసు ప్రభు వచ్చింది పాపమును విడుదల చేయడానికి అని మత మార్పిడిలు కాదు. అది సహోదరంతో తెలుసుకోవాలి. క్రైస్తత్వం మత మార్పిడి కానే కాదు, కేవలం పరలోకానికి. భూమి మీద బ్రతుకున్నాం, కలిసి ఉన్నాం, అలాగనే పరలోకంలో కూడా మనం కలిసి ఉండాలంటే యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం ఎక్కడది? భూలోక పరలోకం. దేవుని మందిరం పరలోక గవిని. కనుక ఈ క్రిస్మస్ అంటేనే పరలోకానికి మనుషులను తీసుకెళ్ళే ఒక మార్గం. కనుక 2020 కింద యేసు ప్రభు వచ్చాడు. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్షకుని బాటలో నడుద్దాం. ఈ సమయం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ వారందరికీ, సర్వ సమాజానికి, వేదికనికి పెద్దలందరికీ కూడా
ఆ బ్యాప్టిస్ట్ యొక్క పలు సమాజం తరఫున సంఘాల తరఫున ఈనాడు పాస్ ఫెలోషిప్కి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నా. ఈ సమయంలో నవబాబన్న ఒక్క నిమిషం మనతో ఒక్క మాట మార్చుకుంటాడు. పాపం రాత్రి కూడా నవబాబన్నకి సమయం లేకపోయింది, అయినా నవబాబన్న పెద్ద హృదయంతో సర్దుకుంటాడు. దేవునికి స్తోత్రం. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, అలానే ఏసఐ ఏర్పరిచిన మన నాయకులు గోపిరెడ్డి అయ్యగారికి, పెద్దలందరికి కూడా, మన జడ్జి అయ్యగారికి, వైఎస్ఆర్ కుటుంబ నాయకులందరికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రి చాలా మేము మేరీకచ్ మెమోరియల్ సెంటనరీ టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున క్రిస్మస్ వేడుకలు చేసిన దాంట్లో కొంతమంది దైవజనులు కూడా మేము వేదిక మీదకి పిలవలేకపోయాం, క్షమించాలి. అలానే జీవరత్నం అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యగారు పెద్ద మనసుతో మేము మా కోసం వచ్చి ఉన్నారు. అలానే అయ్యగారి గురించి ఒక్క మాటలో మీరు అన్నట్టు ఒక్క నిమిషంలో, ఎందుకంటే ఈ బాధ రాత్రి మేము పడ్డాం కాబట్టి అనుభవపూర్వకంగా ఉంది. ఎందుకంటే అందరికీ టైం ఇవ్వాలి, అందరికీ విలువ ఇవ్వాలి, అన్నిటికంటే ఏసఐకి విలువ ఇవ్వాలి కాబట్టి అన్న సుశీల అన్నయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట కూర్చున్నాం. మన ప్రియులు, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ గారు, స్నేహశీలి సంరక్షణ సొసైటీ, చప్పట్లు కొడతాం అన్నగారు. వారి కొరకు ప్రత్యేకంగా స్టేజ్ పైన ఆహ్వానం తెలుసు. ముఖ్యంగా అయ్యగారు చేసినటువంటి మేల్ని మీ అందరి ముందు చెప్పుకోవాలని ఒక్క హాఫ్ మినిట్లోనే ముగిస్తాను. టోటల్గా ఇక్కడ మీరు అందరూ సెంటు, అరసెంటు, లేకపోతే నాకు 150 మందికి ఇల్లు అంటున్నారు. మన క్రైస్తవ సమాజానికి ఆయన ఇల్లే నిలయంగా చేశాడు, ఇది వాస్తవం. ఎలాగంటే నేను 14.5 ఎకరాలు మన హార్ట్ జూనియర్ కాలేజీ హై స్కూల్ విషయాల్లో అనేక విధాలుగా ముందుకు వెళ్తున్నప్పుడు దాంట్లో రెడ్డి సామాజిక వర్గం ఉంది, కమ్మ సామాజిక వర్గం ఉంది, మన సామాజిక వర్గం ఇంకా బలంగా ఉంది. ఎందుకంటే నేను కూడా సంచి తగిలించుకొని, నేను కూడా దేవుడిని దైవ సేవకుడిలాగా నటిస్తూ నష్టపరిచిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మా ప్రాణాపాయ స్థితుల్లో కూడా నేనున్నాను. ఒక ఎస్పీ లేకపోతే డిసిఏ మాకు ఫోన్ చేస్తే ముందు నన్ను అరెస్ట్ చేసి అతని దగ్గరికి వెళ్ళండి అని ఒక దూతలను, ఎజ్రా గారు లాంటి వాళ్ళని పంపించినటువంటి వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఇది మీకు ముందు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఇక్కడ 250 కోట్ల రూపాయల ఆస్తి మన బ్యాప్టిస్ట్కి సంబంధించిన దాంట్లో లీగల్గా మీరు నిలబడి జాగ్రత్తగా చేసుకోండి, పేద బిడ్డల ఎడ్యుకేషన్కి మీరు అందించండి, మీరు నన్ను అడగటం ఏంటి, మీ కాడ బొచ్చడు ఆస్తి ఉంది, మీరు మీకు ఏం కావాలో నేను చూస్తానని అన్నారు. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో కూడా ఒక ఆత్మీయ జీవితంలో కానీ, పరిస్థితుల్లో కానీ, మమ్మల్ని నిలబెట్టే విషయంలో కానీ, ప్రతి విషయంలో టౌన్ చర్చికి వెనక నుండి కూడా అయ్యగారు అండదండలుగా ఉన్నారు. అలానే ఆయన నుంచి వచ్చిన ప్రేమే కాకుండా ఇంకా పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలు అందించారు. దైవజనులు మీలో ఉన్నవారు ఎంతోమంది నిలబడ్డారు. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ప్రత్యేకంగా యూపీఎఫ్ కమిటీ వారికి వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఇంకా జీవరత్నం అయ్య గారికి, ఇంతకు ముందు పనిచేసినటువంటి మన పెద్దలు యూపీఎఫ్లో ఉన్న ప్రెసిడెంట్ అన్న, ఆ మొత్తం అందరికీ, పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ, మీ అందరూ కూడా మీ ప్రార్థనలోనే కాదు, రేపు ఎన్నిక చేయవలసిన విషయం మీ భుజస్కంధాల మీద ఉన్నదన్న సత్యాన్ని మీరు గుర్తెరిగి, నీతి ఎటు ఉన్నదో అది గుర్తెరిగి మీరు ప్రార్థించి సహకరించాలని ప్రభువు పేరిట తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బిఆర్ సుశీల్ కుమార్ గారు అన్నగారు, స్నేహశీలి బిఆర్ సుశీల్ కుమార్ అన్నగారు మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. నర్సరావుపేట యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలానే వేదిక పైనటువంటి ఇతర నాయకులకు, అభిషిక్తులకు, స్థానిక సంఘ కాపరి, ఈరోజు వాక్యోపదేశకులు జీవరత్నం గారికి, అలానే యూపీఎఫ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ, గత కొన్ని రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళి అక్కడ ఆరాధన కార్యక్రమము, మెసేజ్ అంతా కూడా చేస్తూ వస్తున్నటువంటి
నాకు ఎక్కువగా సమయము లేట్ అయిపోయింది నాయకులు మాట్లాడాలి కాబట్టి. క్రిస్మస్లో ఉన్నటువంటి ఒక లిటిల్ థింగ్స్ని మాత్రమే మీకు ఈరోజు ఒక రెండు విషయాలు మాత్రమే తెలియచేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ మెసేజ్ని అయితే అనేక గ్రామాలకు తీసుకెళ్తూ ఉన్నానో ఆ విషయాన్ని మీతో కూడా చర్చిద్దామని. ఎందుకంటే దేవుడు బైబిల్లో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఏం చెప్పాడు అంటే, ఎన్నిక చేయబడిన వారిని అవమానించుటకు, ఎన్నిక లేని వారిని, అలానే గొప్పవారిని అవమానించుటకు వెర్రివారిని దేవుడు ఎన్నిక చేసుకొని ఉన్నాడని. ఇదే విషయాన్ని నేను క్రిస్మస్ టైంలో గమనించినట్లయితే, క్రిస్మస్లో కూడా చాలా లిటిల్ థింగ్స్, లిటిల్ స్మాల్ థింగ్స్ ఇన్ క్రిస్మస్. చిన్న చిన్న వ్యక్తుల్ని క్రిస్మస్లో ఎన్నుకున్నాడు, చిన్న చిన్న ప్రదేశాలని క్రిస్మస్లో ఎన్నుకున్నాడు, దాని ద్వారా ఒక గొప్ప క్రిస్మస్ని మనకు తీసుకొని వచ్చాడు. అంటే ఈరోజు ఇంత ఆర్భాటంగా జరిగే ప్రతి క్రిస్మస్ ఫంక్షను మొదటి క్రిస్మస్ చూసినప్పుడు అక్కడ లేదు, అక్కడంతా కూడా నిరాడంబరంగా దీనంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ సిచ్యువేషన్లో ఆయన ఉపయోగించినటువంటి అతి సామాన్యమైన స్మాల్ వ్యక్తులు, చిన్న వ్యక్తులు గొర్రెల కాపరులు, చిన్న వ్యక్తులు మరియా, చిన్న వ్యక్తులు పేదవాళ్ళు యోసేపు, పేద వడ్రంగిని, పేద అమ్మాయిని, అలాగని పేదలైనటువంటి గొర్రెల కాపరుల్ని, వీరిని ఉపయోగించి దేవుడు అలా పేద ప్రదేశాలు, చిన్న ప్రదేశాలు, ఎవరు గుర్తించలేని ప్రదేశాలు బెత్లెహేము, మరి ఎవరికి గుర్తించినటువంటి పశువుల పాక, ఎవరు పట్టించుకొని పశువులతోటి పొత్తి గుడ్డలు, ఇలాంటి చాలా చిన్న విషయాలతో లోకరక్షకుని లోకానికి తీసుకొని వచ్చి మనము జీవించే నిమిత్తం మన కొరకు మరణించడానికి ఆ క్రిస్మస్ అనేటువంటి ఒక గొప్ప బహుమతిని మనకి ఇచ్చాడు. ఆ రక్షణ సువార్తను మీరు కూడా పాస్టర్లుగా ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. అందుకే ఈరోజు ఎవరన్నా సరే ఇక్కడ ఎన్నిక లేని వారు మనో, లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, లేదంటే మా ప్రదేశం చాలా చిన్నది, మేము పుట్టిన గ్రామం చాలా చిన్నది, లేదంటే నా దగ్గర టాలెంట్ లేదు, నేను పెద్దగా స్మార్ట్గా ఉండను, లేదా అందంగా ఉండను, నేనేం చేయగలనని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. దేవుడు వాళ్ళ కొరకే వచ్చాడు, అలాంటి వారి కొరకే వస్తాడు. దేవునికి పెద్దవాళ్ళు అవసరం లేదు, పెద్ద విషయాలు అవసరం లేదు, పెద్ద గ్రామాలు అవసరం లేదు, అతి చిన్న విషయాలు మాత్రమే ఆయన తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆ చిన్న విషయాల్ని ఆయన ఆశీర్వాదంతో ఉన్నట్లయితే అతి గొప్ప విషయాలుగా, అతి ఆర్భాటంగా మీ జీవితాలు ఉంటే నేను చెప్పగలను. ఎందుకంటే ఐదు రొట్టెలు రెండు చేపలతో 5,000 మందికి భోజనం పెట్టినటువంటి దేవుడు ఎప్పుడు కూడా ఆ చిన్న అంశాల ద్వారానే పెద్ద పెద్ద విషయాలు చేస్తాడు. క్రిస్మస్లో కూడా ఉన్నటువంటి ఆంతర్యం మీరు గమనించాలి. క్రిస్మస్లో అందరు చిన్న వ్యక్తులు, చిన్న ప్రదేశాలు, చిన్న కార్యాలు, చిన్న అంశాలు, కానీ మన జీవితాల్లో రక్షణ ఇచ్చేటువంటి అతి గొప్ప క్రిస్మస్గా ఈరోజు అది వచ్చింది. అది మీరు నమ్మి మిమ్మల్ని ఎవరు కూడా తక్కువగా అంచనా వేసుకోకుండా గొప్ప దేవుడు మీ జీవితాల్లో ఉన్నప్పుడు మీరు అందరికంటే అధికులు అనేటువంటి సత్యాన్ని మీరు గమనించి ఆ యొక్క సువార్తను ప్రతి మందికి ధైర్యంగా చాటాలని నేను కోరుకుంటూ నాకు సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. కేక్ కట్ చేసేటప్పుడు అన్న సుశీల్ అన్న కరెక్ట్గా మనకు ఒక చిన్న పాట పాడతారు అన్న, పాట పాడే సమయం. అయితే ఈ సమయంలో మన ఆఖరిగా మనం కోరుకున్న పెద్దలు, మన గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. వారు గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ తర్వాత కేక్ కటింగ్ చేస్తారు. ముందు వారు మనతో కొన్ని విషయాలు మాట్లాడతారు. ఈ సమయాన్ని మన ఎమ్మెల్యే గారికి అప్పగిస్తాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ షెడ్రిక్ గారు, యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, అదేవిధంగా సెక్రటరీ రవికుమార్ గారికి, ట్రెజరర్ యేసుదాస్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలు మన సుశీల్ కుమార్ గారు, రాయన్న గారు, అబ్రహం గారు, జోష్ ప్రకాష్ గారు, నతానియల్ గారు, అట్లానే ఇతర ఆచిరావు గారు, జీవరత్నం గారు, ముఖ్యంగా ఈ వేదిక మన జీజే రత్నకుమార్ గారికి, అదేవిధంగా మరి కందుల ఇజ్రా గారు, అచ్యుతరావు గారు, మల్లెల అశోక్, గాబ్రియల్ శివారెడ్డి గారు, మనోహర్ యాదవ్ గారు, మారూరు శివారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చేసిన పాస్టర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ విష్ యు ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి నన్ను ఆహ్వానించటం. అదేవిధంగా మీరు అందరూ కూడా క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు,
మాస్ అంటే ప్రేయర్, అభిషక్తుడికి ప్రార్థనే క్రిస్టమస్ యొక్క పూర్ణ అర్థం. సో క్రిస్టమస్ని మీరు ఎంతో గొప్పగా, ప్రపంచంలోనే ఎంతో గొప్పగా జరుపుకుంటున్న పండగ క్రిస్టమస్. సో యేసుక్రీస్తు బోధించిన బోధనలు ప్రేమ, దయ, క్షమాగుణం, ఈ మూడు కూడా ప్రపంచ మానవాళ్ళలో ప్రతి ఒక్కరికి అవసరం. సో ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంకా అవసరం ప్రతి ఒక్కరిని ప్రేమించడం. గతంలో నెపోలియన్ బోనపార్ట్ అని ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా జయించి గొప్ప యోధుడుగా పేరు ప్రఖ్యాతులు పంచుకొని అన్ని రాజ్యాలు జయించిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, నేను రక్తంతో ఇన్ని రాజ్యాలను జయించాను, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, నేను కూడా బలహీనుడైన తర్వాత నా దగ్గర నుంచి కూడా రాజ్యాలు ఎవరో ఒకరికి వెళ్లాల్సిందే, నా మీద కూడా యుద్ధం చేసి ఎవరో ఒకరు నన్ను చంపిన తర్వాత కూడా ఈ రాజ్యాలని తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తారు, కాబట్టి రాజ్యాలు శాశ్వతం కాదు, కానీ యేసు ప్రభు నిర్మించిన రాజ్యం మాత్రం శాశ్వతం, ఎందుకంటే అది ప్రేమ అనే పునాదుల మీద నిర్మించబడ్డది కాబట్టి అది శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఆయన చెప్పింది ఎప్పుడో 1818th century. సో అలాంటి గొప్ప మేధావులు మరి యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఆయన నిర్మించిన ఈ ప్రేమ మీద, ప్రేమ అనే పునాదుల మీద నిర్మించిన సామ్రాజ్యం ఎల్లప్పటికీ ఎప్పటికీ శాశ్వతం అనేది అర్థం. కాబట్టి కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ ఎన్నున్నా సరే ప్రేమ ఎప్పుడు కూడా గెలుస్తుంది అని దీని అర్థం. ప్రేమ ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. నీ ప్రేమించు, ప్రేమను పంచు, నీ తోటి వాళ్ళని నీతో తీసుకొని సహాయం చేయి, క్షమించు, నీ క్షమించే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం మనకు ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన బోధనలు ఎప్పటికీ చేస్తాయి. అలానే యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళతోటి ఈ యొక్క అనుబంధం దాదాపు 14 సంవత్సరాల నుంచి ఉంది. మొట్టమొదట వైఎస్ విజయమ్మ గారు గుంటూరు నిరహార దీక్షకు వచ్చినప్పుడు మన నరసరావుపేట నుంచి ఫాస్టర్స్ అందరినీ బస్సులో తీసుకువెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు ఆమె ముందు చేయించి ఆమెకు ఆశీస్సులు ఇప్పించే కార్యక్రమం చేయటం జరిగింది. అలా 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్టమస్ జరుపుకోవటం, వాళ్ళకి ఏదైనా మన చేతనైన సహాయం చేయటం, వాళ్ళకి ప్రత్యేక అనుబంధంగా ఉండటం జరుగుతూ ఉంది. అలానే వాళ్ళకి అప్పుడు నాకు తెలిసి అబ్రహం పాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళు అడిగిన ఇళ్ల పట్టాలు 108 సార్ రాయన్న గారు, ఆ రోజు 108 పేర్లు పెట్టారు అబ్రహం గారు. అబ్రహం గారు పెట్టిన 108 పేర్లో మనం ఇళ్ల పట్టాలు దాదాపు 90 ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. మరొక 8 ఇప్పుడు రెడీ చేసాం, 98 ఇచ్చాం. ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు, తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు గ్రామాల్లో, కొంతమంది మీకు అందరూ వచ్చారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమో గ్రామాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇళ్ల పట్టా ఎక్కడ ఇవ్వాలంటే 6-step validation అని కంప్యూటర్ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళు ఎక్కడైనా గ్రామాల్లో ఉన్నట్టయితే అక్కడే ఇవ్వడానికి తప్పకుండా మన వంతు కృషి చేసి ప్రయత్నించాలి. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పట్టణాల్లో ఇవ్వటం అనేది అది గవర్నమెంట్ దగ్గర యాక్సెప్టెన్స్ లేదు, అది సమస్య ఒకటి. రెండోది ఏంటంటే కొంతమంది హౌస్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు, ఒక 4-5 తక్కువేలే వాళ్ళు, 5-5 ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బంధువుల పేరు మీద ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మనం చేయగలం. సో ఆ విధంగా వీలైనంత ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా మిస్ చేయకుండా మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. అట్లానే ఇంకా బిల్డింగ్ గురించి అడిగారు, సైట్ గురించి. అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కొంత సమయం కావాలని కోరడం జరిగింది. ప్రాబ్లీ ఆయన ఎంతో డిస్కస్ చేసి మనం ఎక్కడైనా స్థలం ఇప్పించడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాం. అది అంటే కలెక్టర్ గారికి డిస్కస్ మాట్లాడిన తర్వాత నేను మీ అందరికీ ఒక క్లారిటీ కానీ గ్యారంటీ కానీ ఇవ్వగలను. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడకుండా మనం మాట్లాడటం బాగుండదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఈ రెండు విషయాల్లో రాయన్న గారు అడిగిన ఈ యొక్క రెండుని కూడా తప్పకుండా చేస్తాం.
తప్పకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగని మీరందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఆ యొక్క న్యూ ఇయర్ మీకు నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబంతో గడపాలని చెప్పి ఆ భగవంతుడైన యేసు ప్రభుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కొన్ని మాటలు అడ్వైజర్ గారు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన కేక్ కట్ చేస్తారు. ముందుగా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు వారికి షాల్వతో సన్మానం చేసిన తర్వాత కేక్ కట్ చేస్తారు. అయ్యగారు ముందు కేక్ కట్ చేపిస్తా, మళ్ళీ చాలా లేట్ అవుతుందండి. అలా సార్ మీ ఇష్టం. అది సన్మాన్ అందరూ చప్పట్లు కొడదాం. అయ్యా ఆనంద్ త్వరగా తీయాలి దాన్ని, ఆ పక్కది వీడియో వాళ్ళకి అడ్డు లేకుండా చెయ్యి. అందరు చప్పట్లు కొడదాం. దేవుడు మన ఎమ్మెల్యే గారిని దీవించినట్టు చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తి మంతుడా వందనాలు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని నామములో మీ దీనదాసుని దీవించుము. ఇదిగో నాయన మా యొక్క పాస్టర్స్ క్రిస్మస్ నిమిత్తమై వీళ్ళు సహాయం చేశారు వందనాలు. రాబో కాలంలో నీ కృప ద్వారా మీరే ఆశీర్వదించి ఘనపరచమని సమస్త ఘనత మహిమ మీరు పొందమని ఇదిగో నాయన క్రిస్మస్ సంతోషం సమాధానం వారికి వారి కుటుంబమునకును వారి బృందమునకు మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. ప్రెసిడెంట్ గారు రండి. ఆ కేక్ కట్ చేసి సుశీల్ సార్ గారు ప్రాట తర్వాత లోకమంతటా వెలుగు ప్రకాశించేనో యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను లోకమంతట వెలుగు ప్రకాశించేను యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను ఆకాశము నందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు ఆకాశము నందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకారక్షకుడేసుకు బుద్ధి లోకమంతట వెలుగు ప్రకాశించేను జన్మించినప్పుడు లోకమంతట వెలుగు మంచిది వచ్చినటువంటి పెద్దలకు
షాపులు రైతు అందరూ క్యాండిల్ సర్వీస్ ఉంది, అందరూ ఉన్నారని మనం చేస్తాం. లైట్ స్లాట్, లైట్ స్లాట్, లైట్ స్లాప్ అండి. క్యాండిల్స్ సేవకులు ఎవరు బయటకు వెళ్ళకూడదు, లైఫ్ సేవలు సేవకులు లోపలే ఉండాలి. వెంటనే అయిపోతుంది.
మంచిది మన సౌకర్యకి కొంతమంది నాయకులు మనల్ని ప్రేమించి అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తున్నటువంటి నాయకులు మన మధ్య ఉన్నారు. అర్చిత్రవయ్య గారు, అలాగే దీజే రత్నకుమారయ్య గారు, మన స్టేట్ ఎస్ఎస్ డైరెక్టర్గా లేనటువంటి బంధులు ఎత్తరా గారు మన మధ్య ఉంటూ చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళని మనం సన్మానించుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప మంచి ఆలోచన. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి జీజే రత్నకుమార్ గారిని ఆశీర్వాదం గారు, నత్తమేలు గారు శాల్వతోనూ దండతోనూ వారిద్దరిని సత్కరిస్తారు. మొదటిగా మన మధ్యలో ఉన్న జీజే రత్నకుమార్ అయ్య గారిని ఆశీర్వాదం గారు, నత్తమేలు గారు శాల్వతో సత్కరిస్తారు. ఎం జోషి ప్రకాష్ గారిని
మామలు గారు దానియేలు గారు సన్మానం చేస్తారు. ఉన్నాం
పెట్టే మోడల్గా మీ బళ్ళు. మన మధ్య